మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం రొట్టెల పండుగ. మాటల్లో చెప్పలేని భావోద్వేగం, లక్షలాది మంది విశ్వాసానికి కేంద్రం బారా షాహిద్ దర్గా. అత్యంత భక్తి విశ్వాసంతో జరుపుకునే 5 రోజుల ఉత్సవం ఇవాటి నుంచి ప్రారంభమవుతోంది. నెల్లూరు జిల్లా అంటే గుర్తుకొచ్చేది రొట్టెల పండుగ. ప్రత్యేక విశిష్టతను తెచ్చిపెట్టిన వైవిధ్యమైన ఈ ఉత్సవానికి శతాబ్దాల చరిత్ర ఉంది. మొదట్లో ఒక్కరోజు మాత్రమే జరిగే పండుగ ఆ తర్వాత 3 రోజుల నుంచి 5 రోజులకు చేరింది. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మొహరంతో నూతన ఏడాది ప్రారంభమవుతుంది. నెలవంక కనిపించిన 11వ రోజు నుంచి 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రొట్టెల పండుగను ఎందుకు జరుపుకుంటారు, ఎందుకింత ఫేమస్ అయింది, భక్తుల నమ్మకం వెనుక రీజన్ ఏంటి? 1651లో సౌదీలోని మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు. ఆ సమయంలో కర్ణాటక ప్రాంతంలో హైదర్ అలీ పరిపాలన, నెల్లూరు ప్రాంతంలో నవాబుల పాలన ఉండేది. సరిగ్గా అదే టైంలో వివిధ ప్రాంతాల్లో మత విభేదాలు రాజుకున్నాయి. తమిళనాడులో వాలాజారాజులపై దండెత్తడానికి బీజాపూర్ సైన్యం బయలుదేరింది. వారితో పాటే ప్రచారానికి వచ్చిన మక్కావీరుల బృందం కూడా అడుగులు కలిపిందే. వాలాజాకు గుర్రాలపై నెల్లూరు మీదుగా వెళుతుండగా కొడవలూరు మండలం గండవరం దగ్గర తమిళనాడు సైన్యం ఎదురైంది. దీంతో 2 వర్గాల మధ్య హోరాహోరి యుద్ధం జరిగింది. ఈ కదన రంగంలో 12 మంది వీరుల తలలు గండవరంలో నేలరాలగా, గుర్రాలపై ఉన్న మొండాలు మాత్రం నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు చేరినట్లుగా చరిత్ర చెబుతోంది. బారా అంటే 12, షాహీద్ అంటే అల్లా ధ్యాసలో సమాజం కోసం సర్వస్వం త్యాగం చేసి అమరులైన వారని అర్థం. దీంతో ఈ ప్రాంతాన్ని బారా షాహీదా దర్గాగా పిలుస్తారు. స్వర్ణాల చెరువు దగ్గర బట్టలు ఉతికే రజ్జుక దంపతులకు ఓ రోజు రాత్రి కలలో ఈ మృతవీరులు కనిపించారట. అప్పటికే నెల్లూరును పాలిస్తున్న ఆర్కట్ రాజు భార్య అనారోగ్యంతో ఉందని, మా శవాలు కలిసిన ప్రాంతంలోని మట్టిని తీసుకెళ్లి తిలకం దిద్దితే ఆమె అనారోగ్యం తగ్గుతుందని కలలో చెప్పారట. ఈ సమాచారాన్ని రాజభటుల ద్వారా రాజుకు తెలియచేశారు. రాజు కూడా దీనికి అంగీకరించడంతో కొద్ది రోజులకే ఆమె అనారోగ్యం తగ్గిపోయిందట. దీంతో రాజు రాణి ఇద్దరూ ఈ చెరువు దగ్గరకొచ్చి మత ప్రచారకులు మట్టిలో కలిసిన చోట దర్గాలు కట్టించి పూజలు చేశారు. ఇలా పూజలు చేసినందుకు వచ్చేటప్పుడు తమతో పాటు తెచ్చుకున్న రొట్టెలను ఇక్కడే తిని మిగిలిన వాటిని అక్కడున్న వారికి పంచేవారట. అలా చెరువు దగ్గర రొట్టెలు తినడం, పక్క వారికి ఇవ్వడం ద్వారా రొట్టెల పండుగ జరుగుతోంది. ఇదే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతం నుంచి ప్రయాణించే యాత్రికులు ఇక్కడ కాసేపు కూర్చుని సేద తీరేవారట. వెంట తెచ్చుకున్న రొట్టెలను చెరువు దగ్గర తిని చెరువులోని నీళ్లు తాగి వెళ్లేవారట. అలా దర్గా దగ్గర రొట్టెలు తిని చెరువులో నీళ్లు తాగితే శుభం జరిగేదని, అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత చేకూరేదని భక్తుల్లో నమ్మకం కలిగింది. అలా దర్గాకు ప్రాచుర్యం జరిగిన కొన్నాళ్లకు నెల్లూరు జిల్లా ఆర్కట్ నవాబుల పాలన కిందకు వచ్చింది. ఓసారి నవాబు తన భార్య బేగంతో కలిసి ఉదయగిరి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు బారా షహీద్ దర్గా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో నవాబు భార్య కాలికి ఏదో తట్టుకుని కింద పడ్డారు. తర్వాత అక్కడి నుంచి తమ రాజధానికి వెళ్లారు. కొన్నాళ్లకు నవాబు భార్యకు జబ్బు చేసి మంచాన పడింది. ఎంతకీ నయం కాలేదు. బేగం కాలు తట్టుకుని కింద పడిన చోట 12 సమాధులున్నాయని, ఆ ప్రదేశాన్ని తవ్వించి అభివృద్ధి చేస్తే జబ్బు తగ్గుతుందని ఓ దివ్యమూర్తి కలలోకొచ్చి నవాబుకు చెప్పిందట. దీంతో వెంటనే ఆయన సమాధులను వెలికితీసి దర్గాను నిర్మించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు బేగం వ్యాధి పూర్తిగా నయమైపోయింది. దర్గా ప్రాశస్త్యం అనతి కాలంలోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. మొక్కులతో ఇక్కడికి వచ్చేవారి సంఖ్య ఎక్కువైంది. దర్గాలో అమరవీరుల సమాధులను దర్శించుకుని తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్ని భుజించి స్వర్ణాల చెరువులో నీళ్లు తాగేవారు. రొట్టెల రూపంలో ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయన్న ప్రచారం వ్యాపించింది. అలా రొట్టెల పండుగ మహారూపం సంతరించుకుంది.
కొత్తగా కోరికలు కోరుకునేవారు అప్పటికే ఆ కోరిక తీరిన వారి చేతుల మీదుగా రొట్టెలను అందుకుంటారు. కోరిక తీరిన వారు స్వయంగా 5 రొట్టెలను తయారు చేస్తారు. ఒకదాన్ని ఇంట్లో ఉంచి మిగిలిన 4 దర్గా దగ్గరకు తీసుకొస్తారు. సమాధుల్ని దర్శించుకుని చెరువు వద్దకు తీసుకెళ్తారు. నీళ్లను తలపై చల్లుకుని కోరికలు నెరవేరాలి అంటూ వాటిని అవి కావాల్సిన వారికి అందజేస్తారు. ఎన్ని కోరికలు కోరుకున్నా ఒక్కో కోరికకు 5 రొట్టెలు పంచాలన్నదే ఆచారం. రొట్టెలు పంచితే కోరిన కోరికలు తీరతాయని భక్తులకు ప్రగాఢమైన నమ్మకం. అలా కోరికలు తీరిన వారు కొత్త వారికి రొట్టెలు పంపిణీ చేస్తారు. ప్రతి ఏటా వస్తున్న భక్తులు కోరికలు తీరుతూ ఉండడంతో మరింత విశ్వాసం పెరిగి ప్రతి ఏటా వచ్చేవారి సంఖ్య అంతకంతకు పెరిగింది. ఇప్పుడు లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తున్నారు. తమకు నమ్మకం ఉండబట్టే ప్రతి ఏటా బారా షాహీద్ దర్గాకు వస్తూ ఉంటామని భక్తులు చెబుతున్నారు. భక్తులు తమ కోరికలు తీరినందు గుర్తుగా గోధుమ రొట్టెలను ముగ్గురుగా చెల్లిస్తారు. నాకు తెలిసి చిన్నపిల్లప్పటి నుంచి నేను ఇక్కడికే వస్తున్నాను అన్నమాట. అనుకున్నది ఏదైనా కానీ డెఫినెట్లీగా జరుగుతుంది. అదైతే పక్క అయిపోయింది. మ్యారేజ్ అయింది. అమ్మకి చాలా సీరియస్ అయింది అన్నమాట. ఇక్కడికి వచ్చింది రొట్టె తీసుకువెళ్ళిన తర్వాత బాగైపోయింది. ఇయర్ వచ్చి నేను కంపల్సరీగా మా అమ్మకి రొట్టె తీసుకువెళ్ళి ఇస్తాను. రాలేరా అమ్మ తీసుకెళ్ళి ఇస్తాను అన్నమాట. 8 నుంచి వస్తూనే ఉన్నాను. బాగుంది. 8 బ్యాక్ చాలా సీరియస్ అయింది అన్నమాట. అప్పటి నుంచి బాగుంది. 7 టైమ్స్ వస్తున్నాను. నా పిల్లకాయలకి చదువు రొట్టి, డబ్బు రొట్టి, నా సౌభాగ్య రొట్టి పెట్టుకోబోతున్నాను. మాకంతా బాగానే ఉంది నాయన దయవల్ల. అందుకని ఆట వచ్చి వదిలేస్తుంటాను, మళ్ళీ పట్టుకుంటాను. అందరూ బాగా నమ్మకం కాబట్టి నేను ప్రతి సంవత్సరం వచ్చి ఇన్ని చూసుకొని నేను వదిలేస్తే మళ్ళీ పట్టుకొని పోతాను. కోరికలు కూడా చాలా రకాలు ఉంటాయి. పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం, వ్యాపారం, విదేశీ యాత్రతో పాటు సంతాన రొట్టెలు బాగా ప్రాచుర్యంలో ఉంటాయి. వీటితో పాటు వివిధ కోరికలను బట్టి రొట్టెలు పంచుకుంటారు. మరో విశేషం ఏంటంటే దర్గారు గారే సహజంగా ఎవరైనా సరే ఒక మతానికి సంబంధించిన అంశంగా భావిస్తారు. కానీ నెల్లూరు బారా షాహీద్ దర్గా విషయంలో మాత్రం మత ప్రస్తావన ఎప్పుడూ కనిపించదు. రొట్టెల పండుగకు అన్ని మతాల వారు తరలి వస్తారు. ప్రతి ఏటా తాము కోరిన కోరికలు తీరినందుకు లేక కొత్తగా కోరికలు కోరుకునేందుకు వస్తూనే ఉంటారు. దీంతో ఏటేటా భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. నెల్లూరు నగరంలో జరిగే రొట్టెల పండగ బారా షాహీద్ దర్గా, ఈ యొక్క రొట్టెల పండగ ఈరోజు దేశవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత చెందింది. అనేక రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ఇక్కడ భక్తులు రావడం, వాస్తవానికి 21 తారీఖు నుంచి పండగ 21, 22, 23, 24, 25. సో రాష్ట్రంలో నుంచే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు రావడం, ఇక్కడ భక్తులు దాదాపు 15 నుంచి 17 లక్షల జనాభా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వాళ్ళకి మహిళలు ఎక్కువగా వస్తారు కాబట్టి వాళ్ళకి సెక్యూరిటీ యాంగిల్లో దాదాపు 2000 పోలీసుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ రొట్టెలు పట్టుకుంటూ ఉండరు. ప్రతి ఒక్కరూ నమ్మకాన్ని ఈ బారా షహీద్ బాబా నిజం చేస్తున్నారు. దానివల్ల ఇక్కడ ఎక్కువ భక్తులు ఈ మొహరం నెలలోనే వస్తారు. ఇక్కడ మహిమలు కూడా మొహరం నెలలోనే నిజం అవుతాయి. ఆ నమ్మకంతోనే ముందు 5 లక్షలు 6 లక్షలు జనం వస్తున్న వాళ్ళు ఇప్పుడు 15-16 లక్షలు దగ్గర 20 లక్షల దగ్గర వస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికల సీజన్ కావడంతో పొలిటికల్ లీడర్ల తాకిడి ఎక్కువే ఛాన్స్ ఉన్నాయి. 5 పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.
రొట్టెల పండుగకు భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 2000 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో నియమించారు. నెల్లూరు జిల్లాలో చాలా పవిత్రమైనటువంటి ఈ యొక్క బాబా సాహెబ్ దర్గా ఈ రొట్టెల పండుగ అనేది చాలా ప్రత్యేకమైంది. దీనికోసం ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తితో వాళ్ళు వాళ్ళ యొక్క కోరికలను నెరవేర్చుకుని వెళ్ళే భాగంగా ఈ రొట్టెలు మార్చుకోవడం దాన్ని ఎంతో ఘనంగా చేసుకోవడానికి ప్రయత్నం జరుగుద్ది. కనుక వాళ్ళందరికీ కూడా మా యొక్క పోలీస్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ చక్కగా సహకరించి పోలీసులకి ట్రాఫిక్లో కానీ ఇతర పిల్లల వ్యవహారాల్లో కానీ చక్కగా దగ్గరుండి అన్ని కుటుంబాలతో చక్కగా చేసుకుని వెళ్ళాల్సిందిగా కూడా కోరుచున్నాం. భక్తులు భారీ రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఆయా ప్రాంతాల నుంచి నెల్లూరుకు ప్రత్యేక సర్వీసులు నడుపుతారు. కోరుకున్న కోరికలు తీరడమే కాదు, మత సామరస్యానికి ప్రత్యేకంగా జరగడం ఈ రొట్టెల పండుగ అసలు ప్రత్యేకత.